ఏపీలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఎన్నికలు టైం దగ్గర పడుతుండటంతో పార్టీలు పోటాపోటీగా ప్రజల్లోకి దూసుకువెళ్తున్నాయి. రెండోసారి అధికారం కోసం వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సిద్ధం పేరుతో ఏపీ సీఎం జగన్ ఎన్నికల శంఖం పూరించేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ క్యాడర్తో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇన్నాళ్ళు జనానికి దూరంగా ఉన్న జగన్ ఇప్పుడు ప్రజాబాట పట్టనున్నారు. ఇంతకీ వైసీపీ ప్రారంభిస్తోన్న సిద్ధం ప్లాన్ ఏంటి? షర్మిల విమర్శలకు బ్రేక్ వేయకపోతే పార్టీకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందని జగన్ భావిస్తున్నారా? ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఎన్నికలకు రెడీ అవుతోంది. తిరిగి మళ్లీ అధికారం చేపట్టడమే లక్ష్యంగా జగన్ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచారు. ఇతర పార్టీల కంటే ముందే అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారానికి జగన్ శ్రీకారం చుట్టారు. ఈ నెల 27 నుంచి భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేసింది వైసీపీ. మొదటి సభ విశాఖ జిల్లా భీమిరి నియోజకవర్గంలో నిర్వహించనున్నారు. రెండో సభ ఈ నెల 30న ఏలూరులో నిర్వహించనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల క్యాడర్ ఈ సభకు హాజరు కానుంది. ఆ తర్వాత రాయలసీమ జిల్లాలో మరో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ రా కదలి రా సభలతో ఫుల్ జోష్లో ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నిర్వహిస్తున్న ఈ తొలి సభ ద్వారా తాము ఎన్నికల రణక్షేత్రంలో దిగేందుకు సిద్ధంగా ఉన్నామన్న మెసేజ్నిచ్చేందుకు ఈ పేరును ఖరారు చేసినట్టు చెబుతున్నారు. పోరుకు తాము సిద్ధమన్న రీతిలో పోస్టర్ డిజైన్ కూడా ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రంతో పాటు పిడికిలి బిగించిన చేతిని పోస్టర్లో డిజైన్ చేశారు. ఇది ఎన్నికల్లో వైసీపీ క్యాడర్ సాగించబోయే పోరాటానికి సంకేతంగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఎన్నికల ప్రక్రియలో పార్టీ క్యాడర్ కీలక పాత్ర పోషిస్తారు. అందుకే క్యాడర్తో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. పార్టీ అభ్యర్థుల మార్పు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలి, వచ్చే ఎన్నికల్లో గెలుపునకు ఏం చేయాలి, క్యాడర్ క్రియాశీలత వంటి అంశాలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇలా చేయడం ద్వారా కొత్తగా నియమించిన ఇన్ఛార్జీలకు క్యాడర్ నుంచి మంచి సహకారం అందుతుందని భావిస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ జనానికి దూరంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పరదాల మాటున పర్యటనలు, ఆంక్షల నడుమ సందర్శనలకు 5 కాలాన్ని వెచ్చించారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నందున జగన్ ప్రజల్లోకి రావాల్సిన పరిస్థితి తప్పనిసరైందని, అందుకే జగన్ ఇప్పుడు ప్రజలను స్మరించుకుంటున్నారని ప్రతిపక్ష పార్టీలు కౌంటర్లు ఇస్తున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకున్న షర్మిల దూకుడు పెంచారు. ఆమె పర్యటనలు ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. దాదాపు 13 ఉమ్మడి జిల్లాల్లో ఆమె పర్యటించనున్నారు. కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకున్నారో లేదో షర్మిల జగన్ను టార్గెట్ చేసుకున్నారు. అవినీతిని ఎండగట్టారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రానికి జగన్ అవసరం లేదని, గత 5 ఏళ్లలో అధోగతి పాలన చేశారని మండిపడ్డం ద్వారా
కొత్త సంకేతాలిచ్చారు షర్మిల. ఈ నేపథ్యంలో ఓవైపు టీడీపీ జనసేన కూటమి, మరోవైపు షర్మిల విమర్శలను తిప్పుకొట్టేలా సభలు నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం చేస్తున్న వికేంద్రీకరణ అంశాన్ని ఎన్నికల ముందు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా వ్యూహం రచిస్తున్నారు. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో రాజకీయ పార్టీలో హడావుడి మొదలైంది. అన్ని పార్టీల అగ్రనేతలు ప్రజా బాట పడుతున్నారు. తాజాగా సీఎం జగన్ కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మరి జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో, ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి. ఇవాల్టి ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.